ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర క్రీడలు ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. టీఎన్జిఓ 34వ జిల్లా స్థాయి అంతర్శాఖల క్రీడోత్సవంలను పురస్కరించుకుని శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి వి శ్రీనివాస గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పథకావిష్కరణ గావించి లాంఛనంగా క్రీడా పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారి నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యోగులకు ఎక్కువ జీత భత్యాలు అందిస్తుండడం ద్వారా కేసీఆర్ సర్కార్ చరిత్రను తిరగరాసిందని అభివర్ణించారు. ప్రభుత్వ దార్శనిక పాలన, కష్టపడి పనిచేసే ఉద్యోగులు ఉండటం వలనే జాతీయ స్థాయిలో తెలంగాణకు అనేక అంశాల్లో వరుస అవార్డులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఒక్క ఉద్యోగులు అనే కాకుండా అన్ని వర్గాల ప్రజలు సంక్షేమానికి కట్టుబడి తెలంగాణ ప్రభుత్వం పాలన సాగుతోందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ఔన్నత్యం స్పష్టమవుతుందని అన్నారు. కాగా గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 17,670 క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి వచ్చాయని, త్వరలోనే మరో 19,000 క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పూర్తి కానున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. అత్యంత అద్భుతమైన మహిమ వేర్లకు కానీ చెట్టు కానీ దాని ముంజలకు కానీ దీనిలో క్యాన్సర్ రాకుండా రానికి కూడా క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడేటువంటి కణాలు ఇలా ఉన్నాయి. అనేక రకాల జబ్బులు కూడా కనుక దీని ఏదో ఆశమాషి తాడి కళ్ళు నీరా కళ్ళు నీరా అనే చీప్గా చూసి చీప్గా దగ్గర ఒకరిని గౌరవించే వాళ్ళు గౌరవంగా ఇచ్చే ప్రభుత్వం ఇది పుట్టుట్టు మాడవద్దు చెప్పేది కాదు. మేము వచ్చిన తర్వాత మీకు గౌరవం పెరిగిందా లేదా, అంతకుముందు వేధింపులు ఏంటి, మేము వచ్చిన తర్వాత మీది అనేది మీరు ఆత్మసాక్షిగా పరీక్షించుకోండి. ముఖ్యమంత్రి గారు అత్యంత గౌరవించింది ఈ వృత్తిని, ఈ చెట్లను పెట్టాలని హరిదారంలో భాగం చేసింది. మరి హరిదారంలో భాగం చేసిన తర్వాత ఎన్ని కొత్తగా చెట్లు పెట్టారో ఈఎస్ గారు డీసీ గారు కలెక్టర్ గారు కూర్చొని నెక్స్ట్ వర్షాకాల సీజన్ లోపే ఈ చెట్లు పెట్టడానికి ప్లానింగ్ చేసుకోవాలి. ప్లానింగ్ చేసుకొని నర్సరీలో లేకపోతే ఎక్కడి నుంచి తెప్పించుకొని మనం పెట్టాలి. ఈ ఈత తాటి చెట్లే కాకుండా దీర్ఘకాల చెట్లు వచ్చినాయి. కేటీఆర్ మొన్న 2 సంవత్సరాలు కరోనా వల్ల చేయకపోయినప్పటికి కూడా అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఈసారి మొదలు పెట్టుకున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా అంటే చేసినప్పుడల్లా కూడా చాలా కలర్ఫుల్గా అందరూ మా సోదర సోదరి మనల్ని చాలా చక్కగా చాలా యాక్టివ్గా వస్తారు. ఇదొకటి చాలా సంతోషం ఏంటంటే అన్ని రంగాల వాళ్ళు అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇందులో కలిసి ఈ 2 రోజులు చక్కగా మీరంతా కూడా ఒక దగ్గర ఉండడము, అలాగే అన్ని విధాలుగా కూడా పనికొచ్చేటువంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన సీనన్న గారు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత